ఆయన ఏ విధంగా మనలను వాడుకోవాలో కూడా ఆయన ఎరిగినటువంటి వారు. యోహాను సువార్త 1:42 ఒక మాట ఉంటుంది, యేసునందుకు అతనిని తోడుకుని వచ్చెను, మెస్సయ్య అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అనే సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పెను, కేఫా అను మాటకు రాయి అని అర్థము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, సీమోనును ప్రభువు ఎన్నుకున్న వైనం దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. పేతురు చాలా బలహీనుడు అయినప్పుడు కూడా ప్రభువు అతను ఎన్నుకున్నాడు. పేతురు అనే మాటకు అర్థం ఏంటంటే కెఫా అంటే రాయి. ప్రియులారా గమనించండి, ఈ రాయి విలువను ప్రభువు గుర్తించాడు, పేతురు విలువను ప్రభు గుర్తించాడు. ప్రపంచం గుర్తించకపోవచ్చు కానీ పేతురు విలువను గుర్తించాడు. పేతురు ఎలాంటి వాడో తెలుసా ప్రియులారా? కొన్ని కొన్ని సందర్భాల్లో క్రీస్తును కూడా నేను ఎరుగనని చెప్పడానికి సిద్ధపడిన వాడు. నిజమే కదా, పేతురు 2 కోడి కూసే సమయానికి ప్రభును ముమ్మారు కూడా ఎరుగనని చెప్పిన సందర్భాలు బైబిల్లో మనం చూస్తున్నాం. ఎలాంటి బలహీనమైన పేతురును ప్రభు ఎన్నుకున్నాడు. ఈరోజు నా ప్రపంచానికి నీవు అవసరం లేదు, కానీ ప్రధాన శిల్పకారుడైనటువంటి యేసయ్య శిలనైన మనలను చక్కగా చెక్కటానికి సిద్ధంగున్నాడు. ఆయన రూపంలో చెక్కుకొని వాడుకుంటానికి సిద్ధంగున్నాడు. పేతురును చెక్కి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మలిచిన ప్రభు మనల్ని కూడా వాడుకుంటానికి సిద్ధంగున్నాడు. గాడ్ నోస్ ద యూసేజ్. దేవుడు మనలను ఎక్కడ ఎలా వాడుకోవాలో ఎరిగినటువంటి వాడు. పేతురు బలహీనుడే, పేతురు బలహీనమైన రాయి అయినప్పటికీ కూడా దేవుడు తగిన సందర్భంలో ఆయన మాట్లాడుతుంటే కొన్ని వేల మంది మారినట్లుగా వాక్యం తెలియజేస్తాం. పేతురు బలంగా వాడబడ్డాడు. గలిగిన కారణం ఏంటంటే ప్రతి సమయంలో దేవుని కృప అతని మీద ఉంది. ప్రియులారా, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యుల మధ్యలో అతడు నిలబడి ధైర్యంగా వాక్యాన్ని బోధించాడు. ఒకనొక సందర్భంలో అందరూ పేతురు దగ్గరకు వచ్చి, యేసయ్య నామమును మీరు ఎంత మాత్రమును బోధించకూడదని వారికి చెప్పినప్పుడు, మేము దేవుని మాట వినాలా, మీ మాట వినాలా, దేవుని మాట వినటే న్యాయము, మేము మీ మాట వినమని ధైర్యంగా చెప్పగలిగి దేవుని వాక్యాన్ని బోధించిన వాడు పేతురు. బలహీనమైన వాడే కానీ బలమైన పాత్రగా ప్రభు సన్నిధిలో వాడబడ్డాడు. ప్రియులారా, నిజమే, దేవుడు నిన్ను కూడా బలహీనమైన పాత్ర అయినప్పుడు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండగలిగితే ప్రభు నిన్ను కూడా అటు రీతిగా వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మంది జనసమూహాన్ని మార్చడానికి, అనేక మందికి ప్రభు మార్గంలో నడిపించడానికి, అనేక మందికి పరలోక రాజ్య బాటను వేయటానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రధాన శిల్పి శిలనైన మనలను చక్కటి శిల్పాలుగా మార్చి ఆయన రక్తము చేత కడిగి ఈరోజున ప్రపంచాన్ని ఆకర్షించేటువంటి చక్కటి శిల్పాలుగా చేశారనంటే కలిగిన కారణం ఏంటో తెలుసా? ఈరోజున ప్రపంచ దృష్టిని ప్రభు వైపుకు మళ్లించాడు. మనలను ఈ చక్కటి శిల్పాలను అనగా నిన్ను నన్ను చూసినటువంటి ప్రతి జన సమూహం ఈ శిలను మంచి శిల్పంగా మార్చిన శిల్పకారుడిని ప్రపంచం గుర్తించాలి. దేవుడు మనలను చెక్కిన విధానం చాలా గొప్పది. అది 1501-1504 మధ్యలో జరిగినటువంటి శ్రేష్టమైన విషయాన్ని మీతో పంచుకుని ముగించాలని ఆశపడుతున్నాను. ఒక దేవుని సంఘంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సుమారుగా 14 క్యారెక్టర్స్ని, వారి ఇమేజెస్ను చెక్కాలని దేవుని సేవకులు నిర్ణయం తీసుకున్నారు. అందును బట్టే అక్కడ ఒక పెద్ద నల్ల రాయిని ఏర్పాటు చేశారు. దేవుని సంఘంలో కొంతమంది దేవుని బిడ్డల యొక్క శిల్పాలను చెక్కాలని వారు ఆశ కలిగి ఉన్నారు. అందును బట్టే కొన్ని నల్ల రాతి పలకలను, రాతి స్తంభాలను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అయితే ప్రియులారా, చాలామంది దేవుని బిడ్డల యొక్క శిల్పాలు చెక్కటం జరిగింది. కానీ దేవుడి శిల్పం చెక్కడానికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులను చాలామంది అనుభవించారు. ఆ రోజుల్లో సుమారుగా 40 ప్రయత్నం చేశారు దావీదు యొక్క శిల్పాన్ని చెక్కటానికి, ఎవరి వల్ల కాలేదు. అయితే చిట్ట చివరిగా మైకల్ యాంజులో అనేటువంటి ఒక ఇటాలియన్ స్కల్ప్చర్కి ఈ యొక్క ప్రాజెక్ట్ ఇవ్వబడుతుంది. ఆయన కూడా ఒక మంచి పోయెట్. అది మాత్రమే కాకుండా ఈ మైకల్ యాంజులో ఆయన నిర్మించిన, ఆయన గీసినటువంటి ఆ బొమ్మలు కానీ, ఆయన చెక్కినటువంటి శిల్పాలు కానీ ఎంతో ప్రసిద్ధిగాంచినవిగా ఈ ప్రపంచంలో ఉన్నాయి. డేవిడ్స్ యొక్క మాస్టర్ పీస్ను ఆయనే చెక్కాడు. అది ఇటలీలో ఉంది. చాలా చక్కగా దాన్ని, ఆ రాతి మీద డేవిడ్ యొక్క ఆ శిల్పాన్ని చెక్కి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ప్రభునందు ప్రియదేవిని బిడ్డలారా, ఎందుకు ఈ మాటల మీద పంచుకుంటున్నాను తెలుసా? చాలామంది ఈ రాతి మీద ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు దావీదు యొక్క శిల్పాన్ని చెక్కాలని, కానీ వారు ఓడిపోయారు. మైకల్ యాంజిలో మాత్రమే దావీదు యొక్క శిల్పాన్ని చెక్కగలిగాడు. ప్రపంచానికి సవాలు విసిరినటువంటి ఆ ప్రాజెక్టును ఆయన కొన్ని సంవత్సరాలు పూర్తి చేసి అందరి మనలను పొందుకున్నాడు. ప్రభునందు ప్రియదేవిని బిడ్డలారా, మనము కూడా శిలగా ఉన్నప్పుడు ఎవరి వల్ల కాని పని కేవలం యేసయ్యే చేశాడు. ఈరోజున ఒక మాస్టర్ పీస్గా మనందరము తయారు చేయబడ్డామనంటే, ఈ ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపు వచ్చిందనంటే, ఈ ప్రపంచంలో మన సంఘానికంటూ ఒక గుర్తింపు వచ్చిందనంటే, మన దేశానికి ఒక గుర్తింపు వచ్చిందనంటే, మన కుటుంబానికి గుర్తింపు వచ్చిందనంటే, కేవలం మనలను చక్కగా చెక్కిన మన శిల్పకారుడైనటువంటి యేసయ్యను బట్టి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజున ఒకవేళ అనేక మంది దగ్గరికి వెళ్తున్నావేమో, నీ జీవితాన్ని చెక్కమని, నీ జీవితాన్ని మంచి రూపంగా మార్చమని ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావేమో, కానీ ఎవరి వల్ల కూడా కాని పని కేవలం యేసయ్య చేస్తాడని మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను.
నీ రూపాన్ని నిర్మించగలిగిన వాడు యేసయ్యే. ఈరోజున నువ్వు ఎవరైనా సరే ఒకవేళ నువ్వు బాధపడుతుంటే ఈరోజున ప్రభు సన్నిధి దగ్గర దేవుని సన్నిధిలో వినమ్రులుగా ఉండి ప్రార్థన చేయి. ప్రభు, ఆ శిలనైన నేను నీ సన్నిధికి వచ్చానయ్యా, నన్ను బాగుగా చెక్కి అద్భుతమైన రీతిలో వాడుకోమని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా ప్రభు మంచి శిల్పంగా మార్చి ఆయన నిన్ను వాడుకుంటానని సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపా త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.